కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ సంవత్సరం అధిక వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ నెల 18న ఆదోని ఆర్డీఓ కార్యాలయం ముందు జరుగు మహాధర్నా జయప్రదం చేయాలని కల్లుబావిలోని 23వ సచివాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అజయ్బాబు, కల్లుబావి రాజు, సుదర్శన్, సుశాంత్ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలుగా ఈరోజు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని సచివాలయాలు ఎదుట నిరసన తెలియజేస్తూ 18వ తేదీన జరిగేటువంటి ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్లో జరిగేటువంటి మహాధర్నాకు ముందుగా ప్రిపరేషన్స్లో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాం. మళ్ళీ ఈరోజు రైతే వెన్నెముక, దేశానికి వెన్నెముక అనేటువంటిది, రైతు లేనిది రాజ్యం లేదు, రైతే రాజు అనేటువంటి ఉత్తి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి పాలకులు మన ఈరోజు ఆచరణలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా మన వారి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనారనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన డివిజన్కి సంబంధించి అతివృష్టి, అనావృష్టి కారణంగా మన ఒకప్పుడు వర్షాలు రాక మొదట్లో కరువు ప్రాంతంగా ఉన్నటువంటి మన ఆదోని ప్రాంతం, అదేవిధంగా తర్వాత పోయిన నెలలో అవతల నెలలో వచ్చినటువంటి అతి వరదల వల్ల తీవ్రమైనటువంటి అతివృష్టి వల్ల రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనందరూ తెలుసు. మళ్ళీ ఇందాకనే మన కల్లుబావికి సంబంధించినటువంటి నరసింహులు అనేటువంటి మన నాయకుడు మళ్ళీ ఇక్కడనే శంకర్ నగర్ దగ్గర నాకు కలిస్తే మళ్ళీ ఏం నరసింహులు ఎట్లా ఉంది సరి పంట అంటే మళ్ళీ పూర్తిగా వర్షం వచ్చి మన వరి పంట అంతా కూడా వంగిపోయిందన్న పూర్తి ఏమి ఇబ్బంది ఉంది అనేటువంటి తెలియజేశారు. మళ్ళీ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే అధికారులు కానీ గ్రామీణ